హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అందరూ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలను అయితే తీసుకోవడం జరుగుతుంది. దానిలో మనకి యూట్యూబ్, వైఫై కనెక్ట్ ద్వారా యూట్యూబ్, తర్వాత వచ్చేసి హాట్స్టార్, ఇవన్నీ ఆన్లైన్లో మనం చూడడానికి వీలుగా ఆ టీవీలను అయితే తయారు చేశారు. అయితే ఈ టీవీలు తీసుకున్న తర్వాత అందరూ మన ఇళ్లలో ఉండే పాత డబ్బా టీవీలని పక్కకు పెట్టేసేస్తున్నారు. ఆ పాత డబ్బా టీవీలను కూడా మనం ఆండ్రాయిడ్ టీవీ లాగా ఎలా మార్చుకోవాలో, ఆ దాని నుంచి మనం హాట్స్టార్, యూట్యూబ్ ఎలా చూడాలో మనం ఈరోజు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఒక చిన్న డివైస్ పర్చేస్ చేస్తే అయిపోతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి అంశం మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల వినియోగం భారీగా పెరిగింది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకి ఇన్బిల్ట్ వైఫై సెట్టింగ్స్, బ్లూటూత్, తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్స్ టోటల్గా మనకి ఇన్బిల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనము అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఆన్లైన్లో మనము వీడియోలు అయితే చూడడానికి వీలుగా ఈ టీవీలను అయితే తయారు చేయడం జరిగింది. అయితే మనము ఈ ఎల్ఈడి టీవీ విషయానికి వచ్చేస్తే ఇందులో వైఫై సెట్టింగ్స్ ఆప్షన్ ఉండదు. దానికోసం అని చెప్పేసి ఫైవ్ స్టిక్ వినియోగం మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫైవ్ స్టిక్ని ఉపయోగించి మనము ఎల్ఈడి టీవీని స్మార్ట్ టీవీగా కూడా మనం చూడవచ్చు. అయితే డబ్బా టీవీ విషయానికి వచ్చేస్తే ఈ డబ్బా టీవీకి మనకి హెచ్డిఎంఐ కేబుల్ ఉండదు, కాబట్టి దీనిలో కూడా మనం ఆండ్రాయిడ్ టీవీని ఎలాగా మార్చుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, నార్మల్ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవడం కోసం మనకి AV2 RCA కేబుల్ అని చెప్పేసి మనకి ఈ కేబుల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కేబుల్ని ఉపయోగించి మనం నార్మల్ టీవీని స్మార్ట్ టీవీగా చూడవచ్చు. అయితే ఇక్కడ లాస్ట్ మనకి ఈ సైడ్ వచ్చేసి మనకి లాస్ట్లో మనకి AV పిన్ సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. మనం టీవీ బ్యాక్ చూస్తే మనకి ఇక్కడ ఆడియో, వీడియో అని చెప్పేసి రెండు పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో మనకి ఇన్, అవుట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్లో రెండు పోర్ట్స్, అవుట్లో రెండు పోర్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఇన్ అంటే మనం వీడియోని టీవీ లోపలికి పంపిస్తున్నాం, కాబట్టి ఇన్లో మనము వీడియో కోసం చెప్పేసి వైట్ కేబుల్ని, ఆడియో కోసం అని చెప్పేసి రెడ్ కేబుల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇన్ అనే ఆప్షన్లో మనము వీడియో కోసం వైట్ కేబుల్ని, ఆడియో కోసం రెడ్ కేబుల్ని అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఆండ్రాయిడ్ MX10 బాక్స్, నేను పర్చేజ్ చేసిన బాక్స్. దీనిలో మనకు మెమరీ కోసం SD కార్డు పెట్టుకోవడానికి వీలుగా ఉంది, తర్వాత USB కేబుల్ పెట్టుకోవడానికి ఉంది, తర్వాత వచ్చేసి AV పిన్, HDMI కేబుల్ పెట్టడానికి HD పోర్టు, తర్వాత ఇంటర్నెట్ పోర్టు, ఇలా చాలా పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. AV పిన్ మనము ఇప్పుడు AV పిన్ తీసుకున్నాం, దాన్ని AV పిన్లో మనం అయితే కనెక్ట్ చేసి వీడియోలను అయితే చూడడానికి వీలుగా ఉంటుంది. ఇంటర్నెట్ పోర్ట్లో మనము ఈ దానికి వైఫై కనెక్షన్ ఉంది, కాబట్టి ఇంటర్నెట్ పోర్ట్లో మనం అయితే ఇంటర్నెట్ కేబుల్ పెట్టి కనెక్ట్ చేయడం అయితే జరగలేదు. దీనికి వైఫై ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కేబుల్ పెట్టకుండా, నెట్ కేబుల్ పెట్టకుండా, ల్యాన్ కేబుల్ పెట్టకుండా మనం చూడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు టీవీ అయితే ఆన్ చేసాం. ఆన్ చేసిన ఈ టీవీలో మనము AV టీవీ అనే దానిలో ఆప్షన్లో AV అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టీవీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నార్మల్ డిష్ టీవీ అయితే రావడం కోసం టీవీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. AV అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు MX బాక్స్, ఆండ్రాయిడ్ బాక్స్కు సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ మనకి ఇప్పుడు ఓపెన్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఆండ్రాయిడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూడడం గమనించవచ్చు. ఇప్పుడు MX10 బాక్స్ డిస్ప్లే అయితే మనం పూర్తిగా గమనించవచ్చు. దీనిలో యూట్యూబ్, తర్వాత కింద వచ్చేసి అమెజాన్ ప్రైమ్, క్రోమ్, ఇలా చాలా యాప్స్ అయితే మనం ఇందులో చూడవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ రైట్ సైడ్ పైన కార్నర్లో మనకి ఇక్కడ వైఫై కనెక్టివిటీ కోసం కనెక్ట్ చేసుకోవడానికి వైఫై సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాని ద్వారా నేను ఇప్పుడు వైఫై కనెక్షన్ అయితే నేను ల్యాన్ పెట్టలేదు, కాబట్టి వైఫైలో కనెక్ట్ అయితే టీవీని కనెక్ట్ అయితే చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడనే ఆప్షన్లోనే మనకి డే టు టైము, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం కూడా జరిగింది. దీని ద్వారా మనము అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవడానికి, ఇక్కడ టైం డేట్ సెట్ చేసుకోవడానికి కూడా మనకి వీలుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ బాక్స్లో. ఇప్పుడు నేను యూట్యూబ్ అయితే ప్లే చేశాను. యూట్యూబ్లో నేను ఒక వీడియోని అయితే ప్లే చేద్దామని మీకు చూడడం కోసం ఒక వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎల్ఈడి టీవీ కాదు కాబట్టి, స్మార్ట్ టీవీ కాదు కాబట్టి డబ్బా టీవీ మనకి వీడియో కొద్దిగా షేక్ అయినట్లుగానే కనబడుతుంది, కానీ పిక్చర్ మాత్రం
క్లారిటీగానే రావడం జరుగుతుంది నేను చూస్తున్నాను పూర్తిగా. తర్వాత ఇప్పుడు హాట్స్టార్ కూడా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. హాట్స్టార్లో చూడండి, మీరు గమనించగలరు నేను ఇప్పుడు క్రికెట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్రికెట్ కాకుండా నేను టీవీలో ఒక సినిమా అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. జేమ్స్ బాండ్ మూవీ అయితే నేను హాట్స్టార్ నుంచే ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ హాట్స్టార్ మనం యూజ్ చేయడం కోసం అయితే మనం ఖచ్చితంగా ఒక మౌజ్ని అయితే ఆండ్రాయిడ్ బాక్స్కి పెట్టి యూజ్ అయితే చేయాలి. ఎందుకంటే మనము సినిమా సెలెక్ట్ చేసుకోవడానికైతే మౌజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ AV2 RCA కేబుల్ నుంచి అయితే మనం ఈ టీవీని కనెక్ట్ చేసి మనము ఒక హ్యాండ్రాయిడ్ టీవీ లాగా మనం యూజ్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ది వచ్చేసి వీడియో కోసం, రెడ్ది వచ్చేసి ఆడియో కోసం. ఈ రెండు కేబుల్స్ మనం ఇన్లోనే పెట్టాలి. ఇన్లో పెడితేనే మనకు వీడియో క్లారిటీగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.